గోదావరి జిల్లా గోకవరంలో ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ మాట్లాడుతూ ప్రతి సోమవారం కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తామని చెప్పారు. మే గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో సత్యదేవాయ నమః. జై శ్రీరామ్. మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీ ఉమా గోకర్ణేశ్వర స్వామివారు, శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారితో కలిపి ఈ కార్తీక మాస పూజా మహోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుబడుతున్నాయి. ఇది గోకవరం గ్రామంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఈ గ్రామంలో ప్రధానంగా శ్రీ సత్యనారాయణ స్వామివారు, శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామివారు, శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారు భద్రాచలంలో ఎలా ఉంటారో, అలాగే స్వామివారు ఇక్కడ అమ్మవారు ఏకశిలా విగ్రహంగా కలిసి ఉండడం, అలాగే శ్రీ ఉమా గోకర్ణేశ్వర స్వామివారు పరివారం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అయ్యప్ప స్వామివారు, సాయిబాబా వారు, శ్రీ దత్తాత్రేయ స్వామివారి పరివారంతో కలిసి ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయం భక్తులకి ఎంతో నమ్మకమైనటువంటిది. ఈ గ్రామం నుంచి వెళ్ళిపోయినటువంటి భక్తులు కూడా ప్రతి సంవత్సరం ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయించుకోవడం, అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి దర్శనాలకు రావడం, ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలు కార్తీక మాసంలో జరుగుతాయి. స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రతినిత్యం కూడా స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఓం నమో సత్యదేవాయ నమః. జై శ్రీరామ్.